భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు చేసిన సేవలను తిరిగి కొనసాగించడానికి త్వరలో ఒక పార్టీ స్థాపించనున్నట్లు పివి యోహన్ తెలిపారు. క్రైస్తవులు అన్ని కులాల వారు ఉన్నారని, అయినా ప్రభుత్వాలు వారి పట్ల చిన్నచూపు చూస్తున్నందున త్వరలో తాము ఒక పార్టీ స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన 70 సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవ సమాజం ఈ దేశానికి చేసినటువంటి సేవలు, ఈ దేశంలో క్రైస్తవ మిషనర్లు ఇచ్చినటువంటి సేవలు మరి ఒకసారి పునరావృతం చేయడానికి, క్రైస్తవ సమాజం ఏకమవడానికి మరియు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం తరపున భారతదేశంలో ఒక నూతనమైనటువంటి శాంతి సమాధానంతో కూడినటువంటి ఒక పొలిటికల్ పార్టీని బయటికి తీసుకురావడానికి, ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడు బలిగిన వర్గాల ప్రజలందరినీ ఏకం చేసుకొని ఈ దేశంలో ఒక బలమైనటువంటి శాంతి పార్టీని ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతుంది. దీని విషయమై ఈ దేశంలో గడిచినటువంటి 75 సంవత్సరాలుగా బడు బలిగిన వర్గాలు అనుభవిస్తున్నటువంటి వారి యొక్క హక్కులు, చట్టాలు, రిజర్వేషన్లు ప్రతి ఒక్క విషయమై మేము రాజ్యాంగ పరంగా పోరాడటం, బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రతి హక్కును ఈ దేశంలో మేము నెరవేర్చుకోవడానికి బలమైన సిద్ధాంతాలతో మేము ముందుకు రాబోతున్నాం. కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఎవరైతే ఈ పార్టీల ద్వారా ఎవరైతే మరి విసిగి చెందిపోయారో, ఇప్పటిదాకా ఉన్నటువంటి పార్టీల ద్వారా ఎవరైతే మాకు కావాల్సిన న్యాయం జరగలేదని అనుకున్నారో, ఏ పార్టీల ద్వారా మరి ప్రజలు జరగాల్సినటువంటి న్యాయం జరగలేక ఈరోజు బాధపడుతున్నారో, ప్రతి ఒక్కరి విషయమై క్రైస్తవ సమాజం ఈరోజు ఆలోచన చేసింది. క్రైస్తవులు అంటే పార్టీలు పెట్టలేదనుకున్నారు, క్రైస్తవ సమాజం అంటే కేవలం శాంతి పరంగానే అనుకున్నారు. కానీ క్రైస్తవ సమాజంలోనే అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉన్నారు. క్రైస్తవ సమాజమే ఈ దేశానికి ఒక శాంతిని, సమాధానం ఇచ్చగలిగే గొప్ప సమాధానం కలిగినటువంటి ఒక వ్యవస్థ అనే విషయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ గుర్తు చేశారు. దాన్ని ఈరోజు దేశంలో గుర్తు చేయబోతున్నాం. కనుక ఈరోజు ఒక మతపరమైనటువంటి విధానం కాకుండా ఒక అధికార పరంగా ప్రజలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఒక క్రైస్తవ సమాజం ప్రజలందరికీ కావాల్సినటువంటి సామాజిక పరమైనటువంటి సమాధానాలు అందించే విధంగా శాంతి పరమైనటువంటి ఒక పొలిటికల్ పార్టీని ముందుకు తీసుకురాబోతున్నాం. దీని విషయమై సమాజంలో ఉన్నటువంటి మేధావులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమకారులు, అడ్వకేట్లు, న్యాయ వ్యవస్థ పనిచేస్తున్న వాళ్ళు, మీడియా మిత్రులు, సమస్తంలో ఉన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఈ దేశంలో యువత ఏ విధంగా అయితే దేశ బాగు కోసం పనిచేస్తా ఉందో, ఈ యువత ఒక బలమైనటువంటి మెసేజ్ ని, సందేశాన్ని అందిస్తూ యువతను ఏకం చేసుకొని మరియు బలగిన వర్గాల్లో ఉన్నటువంటి బలమైన నాయకత్వాన్ని ఏకం చేసుకొని ఎవరైతే ఈ దేశాన్ని బాగుగా ముందుకు నడిపించాలని కలిగి